డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కుమారుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. బర్త్డే పార్టీ కోసం కశ్మీర్ నుంచి 824 మిల్లీగ్రాముల 40 ఎల్ఎస్డి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మరోసారి డ్రగ్ ముఠా కలకలం రేపింది. అయితే బర్త్డే పార్టీ కోసము కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కుమారుడు డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసుల జాగ్రత్తలు వెల్లడైంది. వెంటనే పోలీసులు అతనిపై దాడి చేసి 40 గ్రాముల ఎల్ఎస్డి స్క్రిప్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే బర్త్డే పార్టీ కోసము తన స్నేహితుడు డ్రగ్స్ తీసుకువచ్చినట్లు కూడా విచారణలో వెల్లడైంది. అయితే కొత్త సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్కు భారీగా డ్రగ్స్ సరఫరా అయినట్లు కూడా పోలీసులకు సమాచారం ఉంది. అయితే హైదరాబాద్ కాకుండా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో నగర శివారు ప్రాంతాల్లో భారీగా ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈవెంట్స్లో డ్రగ్స్కు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో పోలీసులు ఏదైతే గట్టి నిఘా ఉంచారు. ఈ సమయంలోనే ఈ కత్తి వెంకటస్వామి కుమారుడు ఏదైతే బర్త్డే పార్టీ కోసం తెప్పించుకున్న 40 ఎల్ఎస్డి స్క్రిప్ట్స్ ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే దీనికి సంబంధించిన వ్యక్తులు ముఠాలుగా ఉన్నారా, కేవలం ఒక వ్యక్తి తీసుకువచ్చాడని చెప్తున్నట్లు తెలిసింది. అయితే ఆ వ్యక్తి ఎవరు, అతను వెనుక ఉన్న ఆ ముఠా ఏంది, వీళ్లకు ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయన్న కోణంలో అంబర్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎస్ఓటి పోలీసులు, ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు అనేక మంది రంగంలోకి దిగి హైదరాబాద్లో చాలా చోట్ల కూడా ఇప్పటికే డ్రగ్స్పై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అరెస్ట్ అయిన సినీ రంగ ప్రముఖులు కావచ్చు, పొలిటికల్, తర్వాత కొంతమంది బడ నేతల పిల్లలు, చాలామంది కూడా డ్రగ్స్ వాడుతున్నట్లుగా పోలీసుల వద్ద రికార్డులు ఉన్నాయి. అయితే గతంలో ఉన్న కాల్ డేటా సహాయంతో వాళ్ళు తిరిగి డ్రగ్స్ వాడే అవకాశం ఉందని పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉందని మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు గతంలో డ్రగ్స్ వాడిన వాళ్ళ వ్యక్తులపై గట్టి నిఘా ఉంచారు. ఈ సమయంలోనే ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఏదేమైనా కొత్త సంవత్సర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఇప్పుడు దొరికిన ఆ డ్రగ్ పోలీసులకు ఒక చిన్న క్లూగా దొరికి మారింది. ఈ దీన్ని ఆసరాగా తీసుకొని దీని వెనకాల ఉన్న ఎలాంటి వ్యక్తులైనా సరే, ఎలాంటి స్మగ్లింగ్ ముఠాలైనా సరే వాళ్ళని పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, వెంకట్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.